ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో ఇల్లు లేని పేదలకు కేటాయించిన టిడ్కో గృహాలను సైతం ఇక్కడి ఘనులు విక్రయించారంటే దాన్ని బట్టి అవినీతి అక్రమాలు ఎంతగా జరిగాయన్నది స్పష్టమవుతోంది. శ్రీకాళహస్తి పురపాలక పరిధిలో 2019లో తెదేప అధికారంలో ఉన్నప్పుడు 6015 టిడ్కో ఇల్లు మంజూరు చేశారు. వీటిలో 1632 ఇల్లు అప్పుడే రద్దు చేశారు. మిగిలిన 4064 గృహాలలో కేటగిరి 1కి సంబంధించి 300 SFA, 3216 గృహాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ కేటగిరీ 2కు సంబంధించి 365 SFA, 304 కేటగిరీ 3 430 SFAకు సంబంధించి 544 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. 2019లో ఇల్లు ఇస్తారని భావించినా ఇవ్వలేకపోయారు. ఇంతలో కరోనా వచ్చింది. దీంతో చాలా మంది చనిపోయారు. లబ్ధిదారులు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారు ఇల్లు వద్దనుకోవడం, దరఖాస్తుదారుల ఆజూకీ లేకపోవడం తదితర కారణాలతో దాదాపు 279 ఇల్లు మిగిలిపోయాయి. ఇవన్నీ కేటగిరీ 1కి సంబంధించినవి కావడంతో ఈ ఇళ్లపై అక్రమార్కులు కన్నేశారు. వీటిని దక్కించుకోవాలనే పన్నాగంతో నాటి ఎమ్మెల్యే అనుచరులు కొందరు వీటిని విక్రయించి జేబులు నింపేసుకున్నారు. పలువురు లబ్ధిదారులు వీరి వద్ద ఇల్లు కొనుగోలు చేసి ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు సమయంలో మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తుందని చెప్పి విక్రయించారు. ప్రస్తుతం ప్రభుత్వం, మున్సిపల్ కమిషనర్ వీరితో చేతులు కలపడంతో మృతులు, ఆజూకీ లేని వారి పేర్లను తొలగించి వైకాపా నేతలకు అనుకూలమైన వారి పేర్లు ఎక్కించుకుని మోసాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో ఇల్లు 2.50 లక్షల నుంచి 3 లక్షల వరకు విక్రయించి 5 కోట్లకు పైగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.